గత కొన్ని వారాలుగా ఎన్నడూ లేని పద్ధతులలో అనేక వర్గాల ప్రజల మీద ఎనలేని ప్రేమ పుట్టుకొస్తాంది ముఖ్యమంత్రి గారికి నేను ఆరోగ్య మంత్రిగా ఉండగా రెండు రెండు నెలల సంవత్సరాల కాలంలో పేదలకి ఉచిత నాణ్యమైన వైద్యం అందిద్దాం బడ్జెట్లో డబ్బులు లేకపోతే ఇతర సంస్థల ద్వారానైనా డబ్బులు సేకరించుకొని దీనిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి మనం ఇచ్చిన హామీలలో నాణ్యమైన ఉచిత విద్య నాణ్యమైన ఉచిత వైద్యం ఉంది విద్య విషయంలో కొంత పురోగమించినప్పటికీ వైద్యం విషయంలో మాత్రం ఎక్కడేసిన గోమడికి అక్కడే ఉందని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఈ క్రెడిబిలిటీ నాలాంటి వాడికి ఎక్కడ వస్తుందని చెప్పి దాన్ని ఆపి నేను ఆ శాఖ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆగే మేఘాల మీద వరంగల్ సెంట్రల్ జైల్ని దవాఖానగా మార్చరు అనేక జిల్లాలలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం ఇంకా అనేక రకాల నిర్ణయాలు తీసుకున్నారు సంతోషం ఏంటంటే హుజూరాబాద్ ఎన్నిక వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపింది హుజూరాబాద్ రేపటి ఎన్నికలు ఫామ్ హౌస్ నుంచి వెళ్ళి పరుగులు పెట్టిస్తూ ఉంది హుజూరాబాద్ రాబోయే ఎన్నికలు అయ్యో ప్రజల గురించి ఆలోచించకపోతే ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే పుట్టగతులు ఉండవనేటువంటి భయాన్ని లేపింది అందులో భాగంగానే ఇవాళ ఆ శాఖ మీద ప్రేమ పుట్టుకొని చర్యలు చేపడుతున్నారు ఎన్నడూ లేనిది ఆనాటి ఉద్యమ సమయంలో రివ్యూల సందర్భంలో తెలంగాణ రాష్ట్రం 185% బడుగు బలహీన అనగారిన జాతరకు నిలయమని చెప్పిండు ఇప్పటికి కూడా దేశవ్యాప్తం కానీ రాష్ట్రవ్యాప్తం కానీ పేద ప్రజలు ఎవరంటే దళితులు మాత్రమే అని చెప్పి చాలాసార్లు చెప్పిండు 7 సంవత్సరాల కాలంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొలి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే దళితులే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఒకవేళ అది కాకపోతే తల నరుక్కుంటాడు తప్ప మాట తప్పడని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి దేవుడెరుగు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కొద్ది రోజులకే తొలగించి దళితులకి పాలించే నైపుణ్యం లేదని దళితులకి కెపాసిటీ లేదని దళిత జాతిని అవమానపరిచింది ఆ తదుపరి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట్లాడుతుండొచ్చు ఆయన పేదాల నుంచి కానీ ఆయన అంతరాత్మకు తెలుసు ఆయన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలుసు ఉప ముఖ్యమంత్రిగా తాను ఎలగబెట్టింది ఉప ముఖ్యమంత్రిగా తాను ఎన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకున్నది ఉప ముఖ్యమంత్రిగా ఎంత స్వేచ్ఛగా పనిచేసింది నేను జొలిపోను ఈ రాష్ట్రంలో 16% పైబడి దళితుల పాపులేషన్ ఉంటుంది ఇవాళ 0.5 ఉన్న వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నారు 16% జనాభా కలిగిన వాళ్ళు నిజంగా ప్రభుత్వ ఫలాలు అందాలంటే ఆ జాతికి అధికారం రావాలని
వాళ్ళకుండే కడుపు నొప్పి వాళ్ళకుండే కమిట్మెంట్ వాళ్ళకుండేటువంటి తపన ఇతరులకు ఉండదని చెప్పి వాళ్ళకు ఆ మంత్రివర్గంలో సముచిత ప్రాధాన్యత ఉంటేనే వాళ్ళకు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఎన్నడూ లేని పద్ధతులు పోయినసారి మాదిగ సామాజిక వర్గం ఒక మంత్రిగా ఉంటే ఇవాళ మాల సామాజిక వర్గం అని చెప్పి ఒక మంత్రిగా పెట్టేసి ప్రయత్నం చేసింది తప్ప అనాదిగా వస్తున్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి మాల సామాజిక వర్గానికి కనీసం ఒక్కరేసి మంత్రివర్గంలో కూడా స్థానం లేక అవమానించినటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ ముఖ్యమంత్రి ఇవాళ సోషల్ మీడియాలో పెడుతున్నారు ఎన్నళ్ళేంది ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడని ఎన్నళ్ళేంది దళిత జాతిని గుర్తు చేసుకుంటున్నాడని ఎన్నళ్ళేంది దళితుల పట్ల ప్రేమ ఉలకపోస్తున్నటువంటి భావన ఏదైతుందో ఇవాళ నేను మాట్లాడడం కాదు నేను రాజీనామా చేస్తున్నప్పుడు కూడా అడిగినాను ఎంతమంది మంత్రులున్నా ప్రభుత్వం ప్రజాస్వామికంగా కనబడ్డా పవర్ పంపేది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే పంపేది ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏ పాలసీలు రూపకల్పన చేయాలన్నా ఏ వర్గాలకు ఏ ఫలితాలు అందించాలన్నా కూడా ముఖ్యమంత్రి కార్యాలయం చాలా కేంద్ర బిందువు అవుతుంది రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎంఓ ఆఫీసులో ఆఫీసర్ నియామకం జరుగుతున్నప్పుడు మేము అడిగినాం ఈ సీఎంఓ ఆఫీస్ నాది అనేటువంటి విశ్వాసం రావాలంటే అక్కడ ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి ఎస్టీలకు మాది అనేటువంటి భావన రావాలంటే ఒక ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి బీసీలకు మాకు కూడా వాటా ఉందని చెప్పి వాళ్ళు గౌరవంగా బతకాలంటే వాళ్ళకు కూడా ఒకటి ఇవ్వాలి కానీ అక్కడ ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు సీఎం ఆఫీసులు ఉన్నప్పటికీ కూడా ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఒక బీసీ కానీ ఇవ్వకుండా అంటే ఇంత క్రీము లాంటి పనికి ఈ జాతులు పనికిరావని ఈ జాతులకు ఆ టాలెంట్ లేదని ఈ జాతులు చాలా చిన్న జాతులు అని చెప్పి అవమానపరిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఇవాళ కూడా 7 సంవత్సరాల కాలంలో జరగలేదు ఇవాళ కూడా అదే ఉంది